కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. ఆ పద్ధతి ప్రకారమే చట్టం తయారైంది, జిఎస్టీ చట్టం. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే దాదాపు ఒక 7-8 రాష్ట్రాలు తప్పితే అన్ని రాష్ట్రాలు కూడా కాంపెన్సేషన్లోకి వెళ్ళిపోయినాయి. అంటే కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేసే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ఎల్ఐసి ద్వారా లేదా ఇటువంటి సంస్థ ద్వారా డిసిన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తామో అది కాంపెన్సేషన్కు కేటాయిస్తామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇది కూడా అగైన్ రెండు రకాలకు కూడా ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకవేళ అది కాంపెన్సేషన్కి వచ్చినట్లయితే మరి దీని పరిస్థితి ఏమి అని. పైగా డివల్యూషన్ కూడా చూసినట్లయితే ఏదైతే పన్నులో భాగంగా రాష్ట్రానికి రావాలనో 2019-20 చూసినప్పుడు రాష్ట్రాలకన్నిటికి కలిసి 656,000 కోట్లు డెవల్యూషన్, ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఇంచుమించు ఇంకా దాదాపు దగ్గర కరెక్ట్ ఫిగర్కి వచ్చినట్లు. 2018-19 చూసినట్లయితే 760,000 కోట్లు ఉంది. అంటే 18-19లో 760,000 కోట్లు, 19-20కి వచ్చేటప్పటికీ 650,000 కోట్లు, అంటే 1,00,000 కోట్లు తగ్గింది. ఇప్పుడు 2020-21 వచ్చేటప్పటికి 785,000 కోట్లు అంటున్నారు. అంటే పోయిన సంవత్సరం మీద 1,00,000 కోట్లు పెరుగుతుంది అని అంటున్నారు. ఇది కూడా ప్రశ్నార్థకంగా ఉంది, ఎందుకంటే స్లో డౌన్ ఉంది, మనకు కనపడుతుంది ఆర్థిక పరిస్థితి అంతా కూడా స్లో డౌన్లో ఉందని చెప్పి. మరి తగ్గుముఖంలో ఉన్నప్పుడు 18-19 కంటేనే 19-20 తగ్గింది, 19-20 ఇంత బ్యాడ్ ఇయర్ కాదు, ఈ సంవత్సరము మళ్ళీ పెరుగుతుంది అంటే ఇది అసలు పెరుగుతుందా అనేది ఒక ప్రశ్ననే. మనము రాష్ట్రాలకు సంబంధించినది కూడా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా 2020-21 బడ్జెట్ ఎస్టిమేట్లు మనకు కేంద్రం నుంచి పన్నుల్లో మనకు రావాల్సిన వాటా 32,200 కోట్లు అని చెప్తూ ఉన్నారు. పోయిన సంవత్సరము చూసినట్లయితే రివైజ్డ్ ఎస్టిమేట్స్ దాదాపు 28,000 కోట్లు, అంటే ఈ సంవత్సరం కంటే పోయిన సంవత్సరం, అంటే ఇప్పుడు రన్నింగ్ ఇయర్ ఏదైతే ఉందో తక్కువ వచ్చే బడ్జెట్ ఇయర్ కంటే కూడా. 18-19 ఏదైతే కంప్లీట్ అయిపోయిందో, అకౌంట్స్ కంప్లీట్ అయిపోయినాయో, దాంట్లో మనకు 2,500 కోట్లు మైనస్ చేయడం జరిగింది. అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు 58,000 కోట్లు మైనస్ చేసినారు, ఎందుకు వాళ్ళు వేసుకున్న అంచనాల కంటే ఎక్కువ చేసినామని చెప్పి. రాష్ట్రానికి ఇది కూడా ఒక పెద్ద దెబ్బ, ఎందుకంటే ఆ 2,500 కోట్లు 18-19 సంవత్సరాన్ని ఏదైతే మనకు తక్కువ చేయడం జరిగిందో అది ఈ సంవత్సరంలో తక్కువ చేయబోతూ ఉన్నారు. అంటే మనకు అదొక 2,500 కోట్లు మళ్ళీ మన రాష్ట్రానికి దెబ్బ తగులుతూ ఉందన్నమాట. మరి వివిధ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ చూసినట్లయితే మాత్రము అప్పు శాతము తగ్గడం జరిగింది, అది మంచిదే, మంచి పరిణామమే. అయితే జనరల్గా మామూలుగా మనము భారతదేశము మరి 5వ పెద్ద ఆర్థికంగా పెద్ద దేశం ప్రపంచంలో అని అంటాం, కానీ వాస్తవానికి చూసినట్లయితే మనము $1 trillion చూసినట్లయితే అమెరికా 21 trillion అయితే రెండవది చైనా $14 trillion అయితే మూడవది జపాన్ $5 trillion అయితే నాలుగవది జర్మనీ ఇంచుమించు $4 trillion అయితే భారతదేశం మాత్రం 3. అంటే 5వ స్థానంలో ఉన్నా కూడా మనం జనరల్గా 5వ స్థానం 5వ పెద్ద దేశం అని అనుకుంటాం, కానీ వాస్తవాన్ని చూసినట్లయితే అమెరికా బిగ్గెస్ట్ కంట్రీ $21 trillion అయితే 5వ స్థానంలో ఉండే భారతదేశం మాత్రము ఓన్లీ $3 trillion ఉంది. అంటే మనం ఇంకా చాలా ఎదగాల్సిన అవసరం ఉందన్నమాట. సహజంగా ఎవరైనా కానీ 5th బిగ్గెస్ట్ కంట్రీ అనేటప్పటికీ వీ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టిన వివిధ అంశాలు చూసినట్లయితే వ్యవసాయానికి ఏదైతే గోదాములు ఉంటాయో గోదాముల కెపాసిటీ పెంచేదానికి ఏదైతే మరి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే అప్పు ఏర్పాటు చేయాలనుకోవడం అది మంచిదే. ఆ తర్వాత ధాన్యలక్ష్మి పథకం అనేది ఏదైతే ఉందో అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు మన స్వయం సహాయకాది బృందాలకు ముద్ర ద్వారా నాబార్డ్ ద్వారా మరి అసిస్టెన్స్ ఇవ్వడం అది మంచిదే. కోల్డ్ సప్లై చైన్ ఏదైతే ఉందో, అంటే మనకు పెరిషబుల్ గూడ్స్ ఏవైతే ఏదైతే పాడయ్యే వస్తువులు ఉంటాయో కిసాన్ రైల్ అని పెట్టేసి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వము ఈ ట్రాన్స్పోర్టేషన్ రవాణా ఏర్పాటు చేయడం మంచిదే.
కృషి ఉడాన్ అని చెప్పి ఏదైతే ఫ్లైట్ ద్వారా, ఎందుకంటే ఎన్నో ప్రోడక్ట్స్ ఈ మధ్య ఫ్లోరికల్చర్లో హార్టికల్చర్లో వివిధ దేశాలకు ఎగుమతి చేసేదానికి అది కూడా మంచిది, ప్లేన్ సౌకర్యం పెట్టడము. ఆ తర్వాత హార్టికల్చర్ కూడా ఏదైతే పండ్లు ఉన్నాయో పండ్లను ఫోకస్డ్గా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పండు వెరైటీ పెట్టి ఒక్కొక్క ఆ వెరైటీ ద్వారా దీన్ని ఫోకస్డ్గా బాగా డెవలప్ చేసుకోవాలని అనుకోవడం కూడా ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఫైనాన్సింగ్ ఆన్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్స్, ఏదైతే గోదాములలో మనము రైతులందరూ కూడా మరి స్టోర్ చేసుకుంటారో దానికి ఫైనాన్స్ పొందేది ఏదైతే ఆర్థిక మనము కొద్దిగా వనరులు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా మంచి పరిణామం. మరి అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అండ్ కోఆపరేటివ్స్, మరి వీళ్ళను కూడా రైతులకు క్రెడిట్ ఫెసిలిటీ ఏదైతే అప్పు అందించడంలో భాగస్వాములుగా కొద్దిగా పెంచి 15 లక్షల కోట్లు టోటల్గా కేంద్రం తరఫున ఇవ్వడం కూడా మంచి పరిణామం. దీన్ని బేస్ చేసుకొని మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్ కూడా, సో ఈ రెండు కంబైన్డ్ కూడా మంచి పరిణామం అవుతుంది రైతులకు. అదేవిధంగా ఏదైతే మనకు ఆరోగ్యానికి సంబంధించి ఉన్నాయో 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వెనుకబడిన జిల్లాలు, వాటికి ఆసుపత్రులు పెట్టేదానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే ఏదైతే ఆసుపత్రులు పెట్టేదానికి ప్రభుత్వము ఆర్థిక సహాయము మరి ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్గా వచ్చేదానికి ఏర్పాటు చేయడం కూడా మంచి పరిణామం. ఎందుకంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే కాన్సెప్ట్ క్లిక్ అయితే మాత్రము మన దేశానికి బాగా అవసరం ఉండేది. అయితే మేజర్గా డిఫరెన్స్ అయితే పెద్దగా లేదు, ఎందుకంటే ఆరోగ్యానికి హెల్త్ సెక్టర్కు 69,000 కోట్లు కేటాయించడం జరిగింది, పోయిన సంవత్సరం 64,500 కోట్లు కేటాయించడం జరిగింది. మరి స్వచ్ఛ భారత్కు 12,300 కోట్లు కేటాయించడం జరిగింది, పోయిన సంవత్సరం 12,600, అంటే ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా తగ్గినట్లుంది, ఎందుకంటే ఆల్రెడీ ODF అయింది అనే ఉద్దేశంతో. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఏదైతే చదువులకు మరి విద్యకు కేటాయించడం జరిగిందో 99,300 కోట్లు, మరి పోయిన సంవత్సరం 95,000 కోట్లు, కాబట్టి మార్జినల్గా పెరగడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థికంగా వ్యాపార పరంగా పరిశ్రమ మరి బిజినెస్ డెవలప్ చేసేదానికి కొన్ని కొన్ని మరి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే డేటా సెంటర్ పార్క్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారో, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఈ ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు బాగా చదువుకున్నారు, మన యువకులు బాగా చదువుకున్నారు, చదువుతూ ఉన్నారు, అండ్ అన్ని దేశాల్లో కూడా మనం ముందుండేదానికి అవకాశం ఉంది, కాబట్టి డెఫినెట్లీ వి వెల్కమ్ ద సెంటర్స్ ఇనిషియేటివ్ ఆన్ దిస్ ఫ్రంట్. అదేవిధంగా మనము MSME సెక్టర్స్, పరిశ్రమలో చాలా కీలకమైన సెక్టర్ ఇది MSME సెక్టర్, ఎందుకంటే చిన్న పరిశ్రమ భారతదేశంలో మనకు విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఉపాధి కలిగించే సెక్టర్ వచ్చేసి చిన్న పరిశ్రమ, చిన్న మధ్యతరగతి పరిశ్రమ. సో దీన్ని ఏదైతే పోయిన సంవత్సరం రీస్ట్రక్చరింగ్, మన అప్పు ఏదైతే ఉందో రీస్ట్రక్చరింగ్ చేసేదానికి ఒక సంవత్సరం ఇచ్చినారో, మళ్ళీ రెండోసారి కూడా ఇంకో సంవత్సరం దాన్ని పెంచడము. అదేవిధంగా ఏదైతే 5 కోట్ల వరకు కూడా చిన్న బిజినెస్లు ఏదైతే ఉన్నాయో వ్యాపారాలు, దాన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఆడిట్ పెట్టడం కూడా ఒక మంచిదే. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మామూలుగా మధ్యతరగతి వాళ్ళు కానీ లేదా కొంచెం పేదవాళ్ళు కానీ బ్యాంకులో డిపాజిట్లు పెట్టినప్పుడు ఇంతకుముందు 1 లక్ష వరకు ఏదైనా పెట్టినప్పుడు బ్యాంకుకు పొరపాటున ఏదైనా జరిగితే 1 లక్ష వరకు మాత్రమే ప్రభుత్వం బాధ్యత వహించేది, ఇప్పుడు 1 లక్షను కాస్త 5 లక్షల వరకు చేయడం కూడా ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము దాదాపు 22,000 కోట్లు పెట్టడం కూడా ఆహ్వానిస్తున్నాము. మరి ఏదైతే ట్యాక్సేషన్కి వచ్చేటప్పటికీ మరి మనం గమనించినాము చాలా వరకు కూడా అంటే దాదాపు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆదాయం వచ్చేటివన్నీ కూడా ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం జరిగింది. కాకపోతే దాంట్లో 2 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక పక్క ట్యాక్స్ రేట్ తగ్గించినారు, ఇంకో పక్క వచ్చేసి పాత పద్ధతి ప్రకారము డిడక్షన్స్ కానీ ఏమన్నా అలవెన్సులు కానీ, అంటే ఎన్నో అలవెన్సులు ఉంటాయి డిడక్షన్స్, ఈ కేటగిరీలో ఇంత, ఈ పెట్టుబడి ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడి ఏదైనా ఇన్సూరెన్స్లో పెడితే ఈ డిడక్షను అలవెన్సులు అవన్నీ కూడా 2 ఛాయిస్ ఇవ్వడం జరిగింది, పాత సిస్టంలో అని ఉండొచ్చు కొత్త సిస్టంలో అని ఉండొచ్చు అనేది. కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే మరి తగ్గించినారో వ్యాపారం పెరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాము.
అండ్ ట్యాక్స్ హాలిడే ఈ హౌసింగ్కు సంబంధించి ఏదైతే ట్యాక్స్ హాలిడే ఉందో మరి అది కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. కాకపోతే ఈ కొన్ని ఈ జనరల్గా వచ్చినవి ఏదైతే ఇండివిజువల్ ట్యాక్స్కు సంబంధించినది, కార్పొరేట్ ట్యాక్స్కు సంబంధించినది, ఎంఎస్ఎంఎస్కు సంబంధించినది, ఇవన్నీ వ్యాపారం కొద్దిగా స్పీడప్ అయ్యేదానికి, మరి పరిశ్రమలు కానీ వచ్చేదానికి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేదానికి, సోవరీన్ ఫండ్స్ ఏవైతే వేరే దేశాలకు సంబంధించిన దేశానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఉంటాయో అవి వచ్చేదానికి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రము చాలా నిరాశగా ఉంది. ఎందుకు నిరాశగా ఉందంటే ఇది పదే పదే చెప్తూ ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014 సంవత్సరంలో రాష్ట్రంలో ఉండే మెజారిటీ, చాలా మెజారిటీ పాపులేషన్కు, జనాభాకు అగెయిన్స్ట్గా, వాళ్ళ ఇష్టము లేకుండా, వాళ్ళ ఇష్టాలకు అగెయిన్స్ట్గా ఈ రియార్గనైజేషన్ విభజన అనేది జరిగింది. విభజన జరిగినప్పుడు మనకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి డిలే కావడము, ఆ తర్వాత పెండింగ్ పడిపోవడము, ఆ తర్వాత మనకు అసలు అందకుండా దూరం పోవడం అనేది మాత్రము రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు చాలా ఇబ్బందికరంగా అయిన పరిస్థితి. నంబర్ వన్, ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనేది ఒక కంటిన్యూస్ డిమాండ్, ఇది ఒక రైటు, ఒక హక్కు రాష్ట్రానికి. మళ్ళీ ఇంతవరకు ప్రత్యేక హోదా మీద మాత్రం ఎటువంటి అష్యూరెన్స్ రావడం లేదు. అదేవిధంగా ఏదైతే మనకు విభజన జరిగినప్పుడు రెవెన్యూ లోటు ఉందో, రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, దాదాపు ఇప్పటికి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంచుమించు 19,000 కోట్లు రావాలి అని చెప్పి, ఇంతవరకు దాని గురించి కూడా మరి ఎటువంటి అక్కడ నుంచి ఒక అష్యూరెన్స్ కానీ ఒక గ్రాంట్ కానీ రావడం లేదు. వెనుకబడిన ప్రాంతాలకు 7 జిల్లాలకు ఖచ్చితంగా గ్రాంట్ ఇస్తాము, బుండేల్ఖండ్ ప్యాకేజ్ మాదిరిగా, కోరాపుట్ బులాంగీర్ ప్యాకేజ్ మాదిరిగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏదో ప్యాల్ట్రీ సమ్ము 1,000 కోట్లు తప్ప బ్యాలెన్స్ అయితే రావడం లేదు. పోలవరం ప్రాజెక్టు మనం టేకప్ చేయడం జరిగింది, రాష్ట్రం చేస్తూ ఉన్నారు. పోలవరానికి సంబంధించిన రీఎంబర్స్మెంట్లు కూడా లేట్ అవుతూ ఉన్నాయి. మరి మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా మనకు దుర్గరాజపట్నం పోర్టు, అది ఒకవేళ దుర్గరాజపట్నం పోర్టు వల్ల టెక్నికల్ రీజన్స్ అంటే రామాయపట్నం పోర్టు ఉంది, అది ఇవ్వండి అని చెప్తే దానికి కూడా మనకు కేంద్రం నుంచి ఒక గట్టి ఏదైనా కానీ ఒక సమాధానం అనేది రావడం లేదు. మరి అదేవిధంగా రిఫైనరీ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, మనకు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ మనకు హైదరాబాద్లో వదులుకోవడం జరిగింది. మరి దానికి బదులుగా ఇంకా రావాల్సి ఉన్నాయి. కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే మొదలుపెట్టిన దానికి కూడా ఇంకా ఎంతో ఫండ్ మన గ్రాంటు అక్కడ నుంచి, కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిశ్రమ స్థాపించాలంటే, ఈరోజు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా ఒక వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం అయిపోయింది. వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రానికి మరి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి, ఇన్సెంటివ్స్ రావాలి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావాలంటే దాని మీద కూడా మనకి ఎటువంటి మరి ఒక అష్యూరెన్స్ కానీ, ఒక విల్ కానీ, ఒక హామీ కానీ రాకుండా పోయింది. ఇది రాష్ట్రానికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కంటిన్యూస్గా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా, వీఆర్ స్టికింగ్ టు ద స్టాండ్ ఆఫ్ మన స్పెషల్ స్టేటస్ టు బి గివెన్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇది ఇలా ఉండగా దురదృష్టం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ, ఈ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు అనేది వాళ్ళకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ రాష్ట్రానికి ఎంత డ్యామేజింగ్గా ఉందనేది, ఎంత ఇబ్బందికరంగా, హానికరంగా ఉందనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడు బడ్జెట్, ఈరోజు బడ్జెట్ మీద యనమల రామకృష్ణుడు గారు, ఎవరు, ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, బడ్జెట్ గురించి ఇంతవరకు ఆయన మాట్లాడితే ఏదన్నా దాని గురించి, బడ్జెట్ గురించి ఏదన్నా వివరణ ఇచ్చిన ఇవ్వడం జరిగింది. అది కాదు, ఆయన మాట్లాడేటటువంటి ఆయన మాట్లాడే ఇవి, వైసీపీది అవినీతి అసమర్థ నిర్వాకాల రాష్ట్రానికి తీరని నష్టం అంట. 7 నెలల్లోనే అంత తెలిసిపోయిన, 7 నెలల్లోనే మీరు ప్రతిపక్ష పెట్ట అంటే రెడీగా ఉండారన్నమాట. ఎక్కడండి అవినీతి, ఎక్కడ ఇస్ దర్ ఎనీ కేస్ ఇంతవరకు? అసమర్థత పాలన, అసమర్థత పాలన అంట. ఎందుకు అసమర్థత పాలన? అవినీతి, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన అవినీతి, 5 సంవత్సరాలు మీరు చేసిన అవినీతిని రెక్టిఫై చేసేదానికి టైం పట్టింది. ఎస్, రివ్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు రివర్స్ టెండరింగ్ పోయినాం. రివర్స్ టెండరింగ్ పోయిన తర్వాత 1,838 కోట్లు ప్రజాధనము, మరి వాళ్ళు చేసిన టెండరింగ్ను మళ్ళీ
రివర్స్ టెండరింగ్ చేసిన తర్వాత 1830 కోట్లు ఇంకో 30 కోట్లు లేటెస్ట్ టిడ్కోతు కలిపితే ఇంచుమించు 1900 కోట్లు ఈనాటికి ప్రజాధనం మిగిలించడం జరిగింది. అంటే ఇది తప్ప. అంటే 1900 కోట్లు మీరు తెలుగుదేశం ప్రభుత్వం మీ తెలుగుదేశం హయాంలో మీరు టెండర్ చేసిన విలువ కంటే 1900 కోట్ల తక్కువ విలువకు అవే పనులను ఇంతవరకు టెండర్ చేసే 6 నెలల్లో అది తప్ప. రామకృష్ణుడు గారు సూటికి వచ్చిన ప్రశ్న చెప్పండి. ఇప్పుడు పోలవరం మీద ఎంతండి, పోలవరం మీద మిగిలిన డబ్బులు మీరు చేసిన దానికి ఇప్పటికీ 782 కోట్లు తక్కువకు చేయడం జరిగింది. పోలవరము వివిధ అదర్ ప్యాకేజ్ హెడ్ వర్క్స్ కాకుండా అదర్ ప్యాకేజ్ వర్క్స్ చూస్తే 58 కోట్లు కనెక్టివిటీ, లెఫ్ట్ కనెక్టివిటీ. అదేవిధంగా బొగ్గు రవాణాలో 186 కోట్లు రివర్స్ టెండరింగ్ చేయడం జరిగింది. మీకంటే తక్కువ, మీరు చేసిన దాన్ని తక్కువ చేయడం జరిగింది. వెలిగొండ 2 టన్నుల్లో మిగిలిన పనులు 61 కోట్లు తక్కువ చేయడం జరిగింది. కంప్యూటర్లు ప్రింటర్లు కొనుగోలు 65 కోట్లు తక్కువ రివర్స్ టెండరింగ్లో తక్కువ చేయడం తగ్గింది. జెన్కోలో బొగ్గు పర్యవేక్షణ ద్వారా 25 కోట్లు. సిమ్ కార్డులు పోస్ట్ పెయిడ్ 4G సిమ్ కార్డ్స్ 33. తర్వాత ఇళ్ల నిర్మాణంలో టిడ్కోలో 255 కోట్లు, ఇప్పుడు ఒక 30 లెక్కేస్తే ఇంచుమించు 300 కోట్లు ఇప్పటికే తక్కువ విలువకు చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే స్మార్ట్ ఫోన్ల కొనుగోలు కాడి నుంచి మనం గాలేరు నగరి 2వ ప్యాకేజ్ నుంచి రివర్స్ టెండరింగ్లో గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనుల కాడి నుంచి ఏది చూసినా కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ జరుగుతుంది. తక్కువ జరగడం మీకు బాధనా అని, మీకు ఎందుకు అంత బాధపడుతున్నారనేది నాకు అర్థం కావడం లేదు. ఆ తర్వాత కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఘోర వైఫల్యం. ఎవరిదండి వైఫల్యం? 2014 రైట్ టైం మనకు కేంద్రం నుంచి ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఏవైతే అష్యూరెన్స్లు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో తెచ్చుకోవడము, ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ప్రతి వాగ్దానం మనం సాధించుకోవడం 2014 రైట్ టైం. మీరేం చేసినారండి? రైట్ టైంలో మీరు దాన్ని నీరు గార్చి, రైట్ టైంలో మీరు కక్కుర్తి పడి, మీరు పర్సంటేజ్ల కోసము మీరు ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పోలవరం వర్క్స్ మీరు తీసుకొని మీరే చేపియాలని చెప్పి మీరు కక్కుర్తి పడి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒప్పుకునేది మిడ్ నైట్ మీరా కాదా? ఏదైనా కానీ వేడిగా ఉన్నప్పుడు ఏదైనా కానీ రైట్ టైంలో తీసుకోవాల్సినది మీ బాధ్యత. 5 సంవత్సరాలు మీరు నీరు గార్చి వదిలిపెడితే ఈరోజు మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టారంటే ఏ టైం పడుతుంది? ఎందుకు టైం పడుతుంది? మీరు నీరు గార్చిన దానికి టైం పడుతుంది. 2 సంవత్సరాలు ఏం చేసినారండి? ఎందుకు మీరు పోలవరం ప్రాజెక్టు మీరు 2 సంవత్సరాలు అసలు అడగలేదు? ఎందుకు పోలవరం ప్రాజెక్టు 2 సంవత్సరాలు మీరు ముట్టలేదు? ఎందుకు ముట్టలేదంటే మీరు కేవలము పట్టిసీమ అనే ఒకటి టెంపరీ ప్రాజెక్టు పెట్టి దాంట్లో 600 కోట్లు అవినీతి చేసేదానికి మీరు దీన్ని పెండింగ్ పెట్టినారు. ఈరోజు మీరు మాట్లాడతారు లేట్ అయిందంటే ఎస్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? మీ వల్ల లేట్ అయింది. మీరు చేసిన పనికి 8 నెలల అభివృద్ధి పనులన్నీ ఆపేసినారంటే ఎక్కడ ఆపేసినారండి? పోలవరం బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడు. ఎవరు చెప్పిండేది ఆపినారని చెప్పి? ఎస్, కొన్ని ఆపినారు. ఎన్ని ఆపినారు? ఎందుకు ఆపినారంటే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి. ఎవరిదండి అవినీతి? ఎంత అవినీతి అసలు? సిఆర్డిఏ ఈరోజు బయటపడింది కదండి, ఒక ప్రాథమిక ఎంక్వైరీలోనే 4000 ఎకరాలు మీరు రాజధాని ప్రాంతంలో ఎవరికి తెలియకుండా మీరు మీ బంధువులు మీ మిత్రులు కలిసి మీరు భూమి కొన్నారు, మొత్తం అందరినీ సర్వనాశనం చేసి రాత్రి హడావుడిన ఇక్కడ నుంచి పరిగెత్తిపోయినారు హైదరాబాద్ నుంచి. ఎందుకండి పరిగెత్తిపోయినది? రామకృష్ణ గారు చెప్పండి, అంటే ఏ పరిస్థితుల్లో మీరు పరిగెత్తిపోయినారు రాత్రి? ఏ పరిస్థితుల్లో మీరు పరిగెత్తిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ భార్యలు ఇక్కడ, భర్తలు ఇక్కడ, భార్యలు ఇక్కడ, పిల్లలు ఇక్కడ, భర్తలు అక్కడ, ఏ పరిస్థితులన్నీ పోయిండేది? ఓటుకు నోటని కాదా? ఓటుకు నోటని పచ్చిగా రెడ్ హ్యాండెడ్గా చిక్కిపోయి రాత్రి పరిగెత్తిపోలేదా? ఈరోజు మీరు మాట్లాడతారు అవినీతి అంట. ఎవరిదండి అవినీతి? పోలవరంలో ఎంతండి అవినీతి? ఒకవేళ పోలవరంలో అవినీతి కాకుండా 800 కోట్లు ఏ విధంగా రివర్స్ టెండరింగ్లో తక్కువ చేయగలుగుతున్నాం? టిడ్కో బిల్డింగ్లు కట్టడంలో, ఇండ్లు కట్టడంలో ఒకవేళ అవినీతి లేకుంటే ఏ విధంగా మేము ఈరోజు 300 కోట్లు ఇనిషియల్ స్టేజ్లోనే చేయగలుగుతున్నాం? దాదాపు 500 కోట్లు మిగలబోతుంది. 500 కోట్లు అంటే 15% తగ్గిస్తున్నామంటే 5000 కోట్ల మీద ఎవరు డబ్బులు? అది ప్రజాధనం కాదా? అది పన్ను కట్టిన ధనం కాదా? అది లాస్ట్కు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉండే ఏది వదిలిపెట్టినారండి మీరు? ఏది? పుష్కరాలలో కనీసం నీళ్ల ప్యాకెట్లన్నా వదిలిపెట్టినారా మీరు? పోయి చూడిపోండి ఆడ రామకృష్ణ గారు ఎన్ని రోజులు అయిందో మీరు కారు దిగి, ఒకసారి మెట్లు ఉన్నాయో లేదో చూసుకోండి, చూడరా చూసి రాకుండా ఉన్నాయో లేదో.
మెట్లు లేవు, మీరు కట్టిన మెట్లు ఎక్కడ కూడా. పుష్కరాల పేర్ల మీద 3,000 కోట్లు. లాస్ట్కు ఏది వదలకుండా హెరిటేజ్ నెయ్యి, నెయ్యి కూడా కొట్టినారా లేదా మీరు? మీరు మాట్లాడతారు. లాస్ట్కు టెంట్లు, షామియానాలు, టెంట్లు ఏవండి మీరు వదిలిపెట్టినది? ఈరోజు మీరు మాట్లాడతారు అవినీతి అంట. అంటే మాట్లాడడానికి కూడా ఒక నైతిక హక్కు వద్దా అవినీతి గురించి? అన్ని రకాలుగా ఈరోజు ఏమంటారు, మళ్ళీ పీపీఎస్ అంట. పీపీఎస్ ఏం జరిగిందండి? పీపీఎస్ఎస్ ఏం జరిగింది? మీరు రాత్రి 2017 మార్చి 31 ముందర ఎస్ పీపీఎస్ రివ్యూ చేసినాం. ఏం పీపీఎస్ రివ్యూ చేసినాం? ఓన్లీ మన వాయు విద్యుత్ మాత్రమే, విండ్ పవర్ మాత్రమే రివ్యూ చేసిండేది. ఏం బేసిస్ మీద రివ్యూ చేసినాము? మీరు 40 చిల్లర పీపీఎలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, 41 పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు మీరు ఎంతసేపు, 45 రోజుల లోపల మీరు లాగిచ్చినారు. ఎందుకు లాగిచ్చినారు? ఎందుకు లాగిచ్చినారు అసలు? మీరు ఏ రేటుకు? 4 రూపాయలు 83 పైసలు. మీరు 4 రూపాయలు 83 పైసలకు మీరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు పక్క రాష్ట్రాలలో ఆల్రెడీ 3 రూపాయలకు పోయింది. ఇంకా పక్క రాష్ట్రాలు ఇంకా తక్కువ పోతుంది. తక్కువ అవుతుందని తెలిసి కూడా, పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది రేట్ అని తెలిసి కూడా, డిస్కామ్లు ఎవరైతే ఉండారో, ఎవరైతే కరెంటు ఎస్పీడీసీఎల్లు ఈపీడీసీఎల్ ఉండారో, వాళ్ళు మేము కొనలేము, ఈ రేటుకు మేము కొనలేమని రాసినారు. రాస్తే రాసిన రిపోర్ట్ను మీరు ఏపీఆర్సీకి రాస్తే పక్కన పెట్టి, పక్కన పెట్టిన తర్వాత వీళ్ళతో లాలుచి పడిన తర్వాత మీరు 45 రోజుల లోపల 41 పీపీఎల్. అంటే ఏ విధంగా అది? 25 సంవత్సరాలకు గాను ఇప్పటికి ఎంత నష్టము? ఆల్రెడీ 2,500 కోట్లు ఈ రోజుకి నష్టం. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏమి? మీరు విచ్చలవిడిగా ప్రజాధనము, మీరు అత్త సొమ్ము అలర్ట్ దానం చేసినట్టు చేయొచ్చు, మేమంతా చూసుకుంటుండల్లా. చూసుకుంటుంటే మంచోళ్ళు. మీరు చేసిన తప్పులను చూస్తేనేమో మంచోళ్ళు, మీరు చేసిన తప్పును ఎత్తి చూపి, మీరు చేసిన తప్పును ఒకవేళ ఆపడానికి వస్తే మాత్రం చెడ్డోళ్ళు. ఇది మీరు చేసే మీ విధానం. ఎంత అన్యాయం అండి ఇది? ఏంది మాట మాట్లాడితే పీపీఎల్ఎస్ ఎస్ పీపీఎల్ రివ్యూ చేసినాం. ఎందుకు రివ్యూ చేసినాం? ఎందుకు రివ్యూ చేసినామంటే అడ్డగోలుగా జరిగింది కాబట్టి. ఈరోజు ట్యాక్స్ పేయర్, ఈరోజు కరెంటు కొనే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది ఉన్నారంటే, 6 కోట్ల మంది కరెంటు కొనే వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు కరెంటు మీటర్ వాడే ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నారు. ఎవరి వలన కడుతున్నారు? మీ వలన కడుతున్నారు. తప్పేముందండి? వాళ్ళని ఏమన్నాం మేము? వాళ్ళని పిలిచి అయ్యా ఎక్కువ రేటుకు తీసుకున్నారా మీరు అగ్రిమెంట్లు, ఇప్పుడు ఇంత చూసి తగ్గియండి అన్నాం. అంటే తగ్గియమని అడగడం కూడా తప్ప. అంటే ఒక వ్యాపారస్తుని నువ్వు లాలుచిపడి, ఆ లాలుచిపడిన దాని వలన వాళ్ళు ఎక్కువ రేటుకు కొంటుంటే ప్రభుత్వము, ఆ ఎక్కువ రేటు డబ్బులు ఎవరు కొడుతున్నారు? ప్రభుత్వం తరఫున ఎవరు? కన్జ్యూమర్ కడుతున్నాడు. అంటే సామాన్య మానవుడు కడుతున్నాడు. సామాన్య మానవుని తరఫున మేము, అయ్యా మీరు తగ్గియండి అయ్యా రేటు, ఇది మీరు లాలుచిపడి చేసిన పని అంటే అది తప్ప. ఎంత అన్యాయం అండి? అంటే ఎవరు మాట్లాడడం లేదనే, ఎవరు తెలియడం లేదనే, ఇంత అన్యాయమైన మాటలు అసలు మీరు మాట్లాడితే. ఇంకా ఎవరో పెట్టుబడులు వస్తున్నాయంట, పెట్టుబడులు ఆపినారంట. ఎవరండి ఆపిండేది? సింగపూర్ అంట. ఆడపోయి చూడుపోండి, మీ దెబ్బకు సింగపూర్ మంత్రి ఒక ఆయనకు పదవి ఉడుతుంది పాపం. అల్లకల్లోలమైంది సింగపూర్లో మీరు చేసిన పనికి. సింగపూర్ వాళ్ళు ఏమంటున్నారు? ఇది అసలు తప్పు అంటున్నారు. ఇది తప్పు, మేము పొరపాటు తెలియక దిగినాం దీంట్లోకి. ఎట్లండి? 100,000 కోట్ల నగరం కట్టాలంట, 100,000 కోట్ల నగరం లోపల సింగపూర్ వాళ్ళు ప్లాట్లు వేస్తారంట. అంటే నీ ప్లాట్లకు ఎట్లా విలువ వస్తుంది? నువ్వు నగరమే తయారు కానీ ప్లాట్లు ఎట్లా విలువ వస్తుంది? ముందు ఇప్పుడు బంజారాహిల్స్ ఉంది, హైదరాబాద్ ఊరే లేకుండా బంజారాహిల్స్లో విలువ వస్తుందా? హైదరాబాద్ ఊరు వస్తే కదా బంజారాహిల్స్కి విలువ వచ్చేది. గచ్చిబౌలి ఉంది, గచ్చిబౌలి ఏముంది? రాళ్ళు రప్పలు ఉంటాయి, అది డెవలప్ అయితే కదా గచ్చిబౌలి. నువ్వు ఏమి చేయకుండా, ఏది చేయకుండా పంట పొలాలలో ప్లాన్ వేసి పెట్టి గీసి విలువ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏమని వెళ్ళిపోయినారు? వెళ్ళిపోయేటప్పుడు మ్యూచువల్గా, ఇంకా మా కొద్ది పంచాయతీ అని చెప్పి వెళ్ళిపోయినారు వాళ్ళు. అయినా వెళ్ళిపోతే వాళ్ళు ఉత్తరం రాసినారు. ఏమని రాసినారు సింగపూర్ వాళ్ళు? వాళ్ళు రాసిన ఉత్తరం ఏమి? మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద శ్రద్ధ ఉంది, ఏదైనా కానీ వివిధ నగరాల అభివృద్ధి కోసం కానీ, ఏదైనా కానీ ఫిషరీస్కు ఆక్వాకల్చర్కు సంబంధించినది కానీ, ఎంఎస్ఎంఈ పార్కులు కానీ, ఏదైనా కానీ ఫ్యూచర్లో మీతో పాటు కలిసి చేసేదానికి మాకు ఇష్టం అని చెప్పి లెటర్ రాసిపోయినారు. చదవలేదా లెటర్? అది కియా వాళ్ళు రాలేదంట. కియా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు కియా వాళ్ళు చెప్తున్నారు అనంతపురం లేవని చెప్తున్నారు. కియా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. లాస్ట్కు వాళ్ళ హెడ్ ఆయన హూ వాన్ పార్క్ అనేత ఒక లెటర్ రాసినాడు. ఏమని రాసినాడు? అప్పట్లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు, నేను హుండై రీసెర్చ్లో నేను ఇక్కడ హెడ్గా ఉన్నాను, ఆ రోజు నాకు చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో ఒక పరిశ్రమ పెట్టమని. అది నా మనసులో ఉంది, ఆ మనసులో ఉండి ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చామని లెటరే రాసినాడు ఆయన. మీకేమి ఇంకా బాధ నాకు అర్థం కాలే? అంటే ఎంత అన్యాయమైన మాటలండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంట. ఏంది రిలయన్స్ ఇండస్ట్రీస్? మీరు పెట్టినారు వైజాగ్లో సిఏఏ అని పెట్టినారు. ఎవరెవరు ఉన్నారండి సిఏఏలో? ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినారు ఎన్మల్ రామకృష్ణ గారు అప్పుడు?
ఒకటి క్యాన్సర్ ఫౌండేషన్ అంట, క్యాన్సర్ ఫౌండేషన్లో ఉద్యోగాలు 15,000 వస్తాయంట. ఇక్కడ విన్నారండి, ఆసుపత్రిలో 15,000 ఉద్యోగాలు, పేషెంట్లో ఉద్యోగాలు, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు ఆయన, పేషెంట్ల బదులు ఉద్యోగాలు చెప్తున్నాడు. ఆయన చెప్పేది రిలయన్స్, వాళ్ళు ఏమన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పి వస్తే రిలయన్స్ ప్రొలిఫిక్ అనే దాని మీద వీళ్ళు ఎంఓ ఎంటర్ అయినారు. అప్పుడు ఎండి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి ఎవరు, ఆయంలో ఎండి వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండి, ఆయన ఏమన్నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వేరే రిలయన్స్ ప్రొలిఫిక్ వేరే కదా, ఈ ప్రొలిఫిక్ అనేవాళ్ళు ఎవరు, ఎవరికి ఇస్తున్నారు మీద వాళ్ళ ఎండి రాసిన లెటర్ అది, అది పోయిందంట. అంటే రాంది పోతుంది కళ అనేది, కళ నిజం కాదంట, నిజం కాలే అంటారు వీళ్ళు. ఆ తర్వాత ఇంకోటి ఏంటండి లుల్లు అంట, ఏముంది లుల్లు, ఏముందండి అది, ఒక మాల్లు షాపర్ స్టాప్ ఎట్లనో, ఒక ఫంక్షన్ హాల్ మాలు, అదేంది పెద్ద పెట్టుబడి నాకు అర్థం కాలేదు. దానికి గాను 20-30 కోట్ల విలువ చేసే భూమి 20 లక్షలకు ఇస్తారా, లాలు చెల్లింది ఎట్లిస్తారండి నాకు అర్థం కాదు. ఎకర 15-25 కోట్లు చేసే భూమిని మీరు 15-20 లక్షలకు ఇచ్చినారు, ఏమిటికి ఇచ్చినారు మీరు, ఒక ఫంక్షన్ హాల్ ఒక షాపర్ స్టాప్ ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్లో ఇట్లా షాపర్ స్టాప్లు, ప్రతి సర్కిల్లో ఒక షాపర్ స్టాప్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, ఒక మాల్ ఉంది, ఆ మాల్ కట్టేదానికి ఏందండి నాకు అర్థం కాలేదు, ప్రభుత్వ సొమ్మంత ఇచ్చేది అది రాలేదంట, రానందుకు ఇది పెద్ద ఏమన్నా అండి అసలు మాట్లాడే దాంట్లో కొద్దిగా పైగా ఇంకోటి చెప్తాడు ఆయన తుగ్లక్ పాలన అంట. తుగ్లక్ అనే ఆయన ఉన్నాడండి ఒకనొకప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఏమిటికి ఫేమస్, ఎందుకు ఆయన ఫేమస్, ఆయన ఏమిటికి ఫేమస్ అంటే ఒక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఆయన ఫేమస్ అయినాడు, రెండు ఇష్యూస్ మీద. ఒకటి వచ్చేసి రాజధాని మార్చినాడు అనమాట, ఢిల్లీలో రాజధాని ఉండేది ఎప్పుడో ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి, ఆయన వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక మూలకుంది ఢిల్లీ, దీన్ని మార్చి సెంటర్కు తీసుకొస్తా, సెంటర్కు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి దౌలతాబాద్ అనే ఊరికి మార్చినాడు, అంతేనా వాస్తవం. తుగ్లక్ ఫేమస్ దానికే. రెండోది కాయిన్స్, అయితే దౌలతాబాద్కు మార్చి సెంటర్కు మార్చినాడు, సెంటర్కు మార్చిన తర్వాత ఇది లాభం లేదు ఢిల్లీనే రాజధాని అని చెప్పి వాపస్ ఢిల్లీకి పోయినాడు. ఇప్పుడు ఈరోజు మోడర్న్ డే ఈరోజు సెంటర్లోనే ఉండాలి రాజధాని అని చెప్పి చెప్పే వ్యక్తి ఎవరండి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు కాదా, సెంటర్ 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 అని చెప్పి ప్రతి పేజీకి ప్రతి పేపర్కి వెనకాల నుంచి కుప్పం నుంచి ఇంత దూరము, వైజాగ్ నుంచి అంత దూరము, నెల్లూరు నుంచి ఇంత దూరం, చిత్తూరు నుంచి ఇంత దూరం అని చెప్పి రోజు మ్యాప్లేసి సెంటర్ 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 ఒక్కటే, ఒక సెంటర్లో ఉంటేనే రాజధాని అని చెప్పేది అంటే తుగ్లక్ ఎవరండి. ఇప్పుడు ఈ భారతదేశ చరిత్రలో ఓన్లీ ఒక రాజధాని అనేది సెంటర్ మాత్రమే మీరు చూడాలా, వేరే ఎటువంటి అంశం చూడకూడదు, కనెక్టివిటీ చూడకూడదు, ఆర్థిక పరిస్థితి చూడకూడదు, 10 మంది కలిసి ఉండే చూడకూడదు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడకూడదు, ఉన్న ఏవైతే మరి స్ట్రెంగ్త్ చూడకూడదు, కేవలం